నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు కొనకల గంగాధర్ అండి. ఎస్ఎన్ గోపాలం మసిలీపట్నం దగ్గర ఎస్ఎన్ గోపాలం అండి. వాళ్ళ అనుకూలమైన వాళ్ళకే విడ స్థలాలు రాశారు. విడ స్థలాలు కూడా ఉన్నవారికే ఇచ్చారు, కానీ లేని నిరుపేదకంటూ ఇవ్వలేదు. ఆ ఉన్నవాడికే ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి ఎవరైతే అనుకూలం ఉన్నారో వాళ్ళకే రాశారు. ఇళ్ళ స్థలాలు కొంతమంది నిరుపేదోడికి ఎవరికి న్యాయం జరగలేదు. ఆ స్థలాలు ఉన్ని భూములు ఎకరాలు ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి 20 సెంట్లు ల్యాండు, కుంట పొలం ల్యాండ్ ఉన్న వాళ్ళకే స్థలం ఇచ్చారు, కానీ లేని నిరుపేదోడికి అంటూ ఎవరికి ఇవ్వలేదు. మరి అత్యవసర వస్తువులు కూడా ఉల్లిపాయలు కానీ మంచినూనె కానీ ఎటువంటి ఒగిరా కానీ ఏమైనా పెరిగిపోయిన రేట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. లేని వాడికేమి న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో. అందరూ ఉన్నవాళ్ళకే, వాళ్ళకు అనుకూలం వాళ్ళకే న్యాయం జరిగింది, కానీ నిరుపేదోడికి ఎవరికి న్యాయం జరగలేదు. మాకు దొంగ ఎకలాంగులకి మూడేళ్ళే, మాకు పుట్టుకలో కళ్ళు లేక కాళ్ళు లేక చాలామంది మా ఎకలాంగులు అనుభవిస్తున్నారు. మా ఎకలాంగులకి 3,000, దొంగ ఎకలాంగులకి 3,000, మరి మాకేమి న్యాయం జరగలేదు. మాకు వాళ్ళకి చెవుడు లేకపోయినా చెవుడని డాక్టర్ల దగ్గర సక్కుపేళ్ళు పుట్టియటం, మరి కాళ్ళు అడుగు లేకపోయినా ఆవిడని పుట్టియటం. మాకు పుటకలో పోయి మేము అనుభవిస్తున్నాం ఒక 34 వేలు బట్టి. మాకు 3,000 రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇస్తున్నారు, కానీ మాకు ఏమి పెంచలేదు. అయితే ఇళ్ల స్థలాలు కూడా నిరుపేదలకు ఎవరికి ఏమి న్యాయం జరగల, ఉన్నవాడికే ఇచ్చారు ఇళ్ల స్థలాలు. 20 సెంట్లు కుంట పొలం ఎకరం పొలం ల్యాండ్ ఉన్నవాడికే స్థలం ఇచ్చారు, కానీ ఏమి లేని నిరుపేదలకు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు మీరు అన్నారు కదా దొంగ వికలాంగులు అని, దొంగ వికలాంగుల వ్యవస్థని అంటే వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళని చూసుకోవడానికి అంటే చెక్ చేయడానికి, ఎక్కడ చాలా మంది ఏంటంటే హాస్పిటల్ వెళ్తున్నారు సక్కుపేళ్ళు పుట్టుతున్నారు, హాస్పిటల్ వెళ్తున్నారు సక్కుపేళ్ళు పుట్టుతున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి మాకు పుట్టకలో పోయి మేము అనుభవిస్తున్నాం, మాకేమి లేదు. మాకు ఆ 3,000 రూపాయలే. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు గారే వస్తేనే బాగుంటుందండి. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు చూద్దాం అనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే కొల్లూరు రవీంద్ర గారు, ఎంపీ కొనకల నారాయణరావు గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. శివయ్య. ఇక్కడ ఎమ్మెల్యేగా పేరు నానిగారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందనిపిస్తుంది? గత 15 సంవత్సరాలుగా డెవలప్ అయింది ఏమి లేదండి. అది ఇదని ఏం కాదు, 15 సంవత్సరాలుగా నాకు తెలిసిన వరకు డెవలప్మెంట్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే బందరకి పోర్ట్ వస్తే డెవలప్మెంట్ అంటారు, కాకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి శంకుస్థాపన చేస్తారు. చేసిన వాళ్ళు ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 సార్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 1 సార్ చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశాడు. మళ్ళీ చేసేదట్టు రెడీగా ఉన్నారు. అదే జరిగేది, అభివృద్ధి అంటే అదే. పెద్ద పెద్దవాళ్ళు అందరూ ప్రపంచ మేధావులు అందరూ ఉన్నారు, కానీ పలందని చెప్పరు ఏంటనేది ఎవరికి తెలియదు. ప్లస్ ఏంటంటే రైతులుగా లేబర్గా బాగుపడ్డా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, బాగుపడింది లేదు. అది చెప్పాను కదండి, 15 సంవత్సరాల నుంచి ఏ డెవలప్మెంటు లేదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నీది కొంటే వెళ్తాను పడవలు వేసుకుని, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చూపిస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు. చెప్తున్నా కదండి, ఒకళ్ళు చేశారు ఒకళ్ళు చేయలేదనేం లేదు, ఇంతే. 5 సంవత్సరాలకు ఒకసారి శంకుస్థాపన ఎలాగో ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఎవరు పార్టీ పరంగా వాళ్ళు చూసుకుంటారు, లేపని పట్టించుకున్న వాళ్ళు లేరు. అది మెయిన్ ఏంటంటే ఇసుక ఆన్లైన్ చేశారు, ఇక అదో గత అయిపోయింది లేబర్ పని. అలాగే రైతుల పని కూడా అంతే, ఆన్లైన్ అయింది కదా, ఆడ అమ్ముకోలేడు, ఇంట్లో పెట్టుకోను లేడు, అప్పులు అయిపోతున్నారు అంతే. మేము లేబర్మే, మేము టాపీ పని చేస్తాం, పరిస్థితిని చూసారా, ఇలా జీతాలు చేసుకోవాల్సి వస్తుంది సాయంత్రం పూట. ఎవరు వచ్చినా కానీ మంచి చేయగలిగితే చాలు. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే అండి, వీళ్ళు ఉన్నప్పుడేం కట్టేది పెట్టారు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఈయన వచ్చి ఆయన ఇస్తాడంటే ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన స్థలాలు ఇచ్చుకుంటున్నాడు, కడుతున్నారు, ఏది అంతవరకు అనేది ఎవరి దగ్గరికి చేరేదాకా చేరని అనుకుంటమే. అసలు చెప్పలేమండి దాని గురించి. ఎవరైనా సరే మంచిగా చేశారన్న వాళ్ళకే వేస్తారు తప్ప పార్టీలు చూసుకోకూడదు ఇట్లా అంటారు. మంచి చేయాలి ఎవరైనా, అదే కోరుకునేది. ఎమ్మెల్యేగా అవుతారంటానికి అసలు డిఫరెంట్ లేదు, దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి, ఒక్కొక్క ఒపీనియన్ ఒకలాగా ఉంటుంది. దాని గురించి నేను చెప్పను, ఎందుకంటే
ఎవరైనా సరే ఎవరైతే మంచి చేస్తారో సీఎం ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మరి పవన్ కళ్యాణే ఎందుకంటే అందరూ దాచుకుంటున్నారు ఆయన పెడుతున్నాడు అది నెంబర్ 1 క్వాలిటీ ఎవరైనా లేబర్ పెట్టేవాళ్ళు కావాలి కానీ తీసుకెళ్ళి దాచుకునేవాళ్ళు కాదుగా ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు సొంత డబ్బులు ఎవరైనా పంచారా అది నాకు తెలిసిన వరకు నేను చెప్పాను అంటే ఈసారి టీడీపీ జనసేన ఉండబోతుంది అనుకుంటున్నారు నేను ఉండదని అనుకుంటున్నాను ఉండదని అనుకుంటున్నాను నేను అది నమస్తే మీ పేరు నా పేరు శ్రీనివాసరావు ఓకే సార్ ఇక్కడ పేరి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా పనితీరు ఎలా ఉందనిపిస్తుంది ఆయన పనితీరు ఏముందంటే పనితీరుకి ఉంది కానీ చెప్పలేం కానండి అసలు అమ్మ బాబులేని రాష్ట్రం మీదేం రాష్ట్రంరా అనేసి అడుగుతున్నారు ఏ రాష్ట్రానికి వెళ్ళినాయి మేము నేను వెహికల్ డ్రైవర్ని హెవీ వెహికల్ డ్రైవర్ని ఏంటి నా ఆంధ్ర అంటే ఆంధ్ర అమ్మ బాబు లేని రాష్ట్రం ఏం రాష్ట్రంలో లంజులు పుట్టారా అనేసి అడుగుతున్నారు సార్ అందులో మేము మాట్లాడింది మీడియా వాళ్ళు కూడా ఏంటి కరెక్ట్గా రాయట్లేదు రానివ్వట్లేదు మీడియా వాళ్ళని అంటున్నారా మీడియా వాళ్ళని అంటున్నాను ప్రభుత్వాన్ని అంటున్నాను అందరినీ అంటున్నాను మమ్మల్ని కూడా అరుకు తినే అరుకు తింటున్నారా ఏంటి రా అనేసి అడుగుతున్నారు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఈ నవరత్నాలు కానీ అవన్నీ ఎంతవరకు రీచ్ అయ్యాయి అనిపిస్తుంది జనాల్లోకి ఏమన్నా నవరత్నాలు రీచ్ అవ్వడానికి ఏముంది అమ్మ బాబు రాష్ట్రానికి నవరత్నాలు ఇస్తే ఏంటి ఇవ్వబోతే ఏంటి మూడు రాజధానులు ఏ ఒక్క రాజధాని లేదు ఉన్నాయన్నింటినే కూలుస్తున్నాడు ఏమైనా గట్టిగా మాట్లాడామంటే మా ఇంటి మీదకి కూడా వచ్చి నా మీద కూడా కేసు పెడతాడు అది విశాఖపట్నం ఇప్పుడు రాజధాని అంటున్నారు కదా అది జరగాలిగా జరగాలిగా వెళ్ళి వెళ్తే జరగాలి కదా ముందు అలా ఇక్కడి నుంచి కదలడు ఇంట్లోంచి బయటరాడు వస్తేనో పరదాలు కట్టుకుంటాడు పచ్చని చెట్లు అని నరికేస్తాడు ఎవడన్నా పక్కన నుంచి ఉంటా కూడా ఇది లేకుండా ఓకే ఇప్పుడు ఇక్కడ బందరు పోర్ట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకో జన్మెత్తాలి మేము ఏదైనా సరే ఇంకో జన్మెత్తాలి ఎవడు చేయడు ఆ ప్రభుత్వం చేయదు ఈ ప్రభుత్వం చేయదు ఉన్నమాట చెప్పేస్తున్నాను మరి బందరు ప్రభుత్వం డెవలప్మెంట్ ముందు నెంబర్ 1గా జరిగింది కొల్లు రవీంద్ర గారి హయాంలో నెంబర్ 1గా జరిగింది సరైన డ్రైనేజ్ సౌకర్యం లేదు ఇప్పుడు ఇంట్లో పండుకుందామంటే దోమలు పెడదా బయట నుంచుందామంటే ఇప్పుడు నుంచుంటే దోమలు పీకేస్తున్నాయి అదేమనంటేనే పోలీసు వాళ్ళతో తన్నేస్తున్నారు ఏదైనా గౌక్కుని మాట్లాడదామని ఏదైనా చేయాలన్నా సరే గౌక్కుని మా మీద కొడుతున్నా అందులోనూ ఆంధ్రా జనం గొర్రెల మంది అనేది ఎప్పుడో నా చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారు మాట్లాడారు అదే పరిస్థితి అయిపోయింది ఎవరికీ పౌరుషం లేదు నాకు లేదు నేను వెనకాల వెళ్ళాను నాకేదో పెడుతున్నాడు అందుకనే ఈడ వెనకాల ఈడు తిరుగుతున్నాడు రా అనేది అంటారు ఇప్పుడు మీరు కంపారిజన్ చేస్తే పేరు నాన్నగారికి కొల్లు రవీంద్ర గారికి కొల్లు రవీంద్ర గారు 1000 రెట్లు బెటర్ పేరు నాని గారి మీద ఈసారి పేరు నాన్నగారి అబ్బాయిని పోటీ చేయిస్తారంటున్నారు కదా అంటే గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉండబోతుంది అండి అదంటే మేము చెప్పలేమండి మీకు ఫైనల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే 1000 రెట్లు బెటర్ 1000 రెట్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఏం చూద్దామనుకుంటున్నారు ప్రస్తుతానికి మా మనసులో ఉన్నది మాత్రం కొల్లు రవీంద్ర గారు వస్తారు గ్యారంటీగా